ఇంత చదువుకొని బొందరు కూడా
మమ్మీ నేను బడికే ఓను బర్రగాయ పోతా చదువుకొను చాపల కోత కొల్లల్లతోటి గొర్రకు పోతా వడ్డల్లతోటి బండగొట్ట పోతా వడ్డల్లతోటి బయలవ పోతా బిడ్డ గడ్డ వంటి పనులు చేసిడు కాదు మనం శుద్ధని వల్లం కాదు దొడ్డ లోకల రాత్రి దొరలం ఉన్నాం నా బిడ్డ సరోజనమ్మ అని గానాడు కన్న తల్లి వడవండి ఎదురుగా బాహ్యం చేసింది వడవండి ఆయన మా అత్త కడుపుతో అని కన్నది కానీ మేము చేతులు నిండా మెచ్చుకుంటాం మా పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరా అని అందుకే అంటారా మా అప్పటికి ఇప్పటికైనా కన్న ప్రమల కన్నా సాధకున్న పౌరులు అవుతాన్ని అంటారే అమ్మ Thank you.